తిరిగి వార్తలకు స్వాగతం. నవోదయ విద్యాలయం పరీక్షా ఫలితాలలో సంగం మండలంలోని శ్రీభారతి విద్యానికేతన్ పాఠశాలలో 35 సీట్లను విద్యార్థులు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ రమేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూలు కరస్పాండెంట్ రమేష్ మాట్లాడుతూ, నవోదయకు జిల్లాలోని 80 సీట్లు గాను తమ పాఠశాలకు 35 సీట్లు రావటం గర్వకారణమన్నారు. అధిక స్థాయిలో సీటు రావడానికి కారణం తమ అధ్యాపకులు చేసిన కృషేనని అన్నారు. అలాగే సీట్లు సంపాదించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. నీరు మారుతున్నాయని అపోహలకు పోకుండా సోమశిల నీటిని ప్రజలు వాడుకోవాలని నీటి పంపిణీ శాఖ ఎస్సీ మోహన్ తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పథకంలో నీరు సరిగా లేవన్న విమర్శలు రావడంతో ఆయన నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సీ మోహన్ మాట్లాడుతూ, గతంలో పెన్నానది నుండి వస్తున్న నీటి కంటే సోమశిల జలాశయం నుండి వస్తున్న నీరు బాగుందని, ప్రజలు అపోహలకు పోకుండా నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ నాయకులు కన్నబాబు మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులు ప్రజలను సమస్యల పట్ల చైతన్యవంతం చేయడం మంచి పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం వల్ల తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పర్యావరణ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలం చలివేంద్ర గ్రామంలో జరిగిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. ముత్తుకూరు మండలం చలివేంద్రం గ్రామంలో కాలుష్యంపై బహిరంగ చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమేనా అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ కార్యకర్తలు మాట్లాడుతూ, పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. పరిశ్రమల నిర్మాణం కోసం భూములు కోల్పోయి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలుష్యంపై తాము పోరాటం చేస్తుంటే కంపెనీ యజమానులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సదస్సుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పాల్గొన్నారు. మనం ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం ఎదుర్కొని మన సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని నుంచి మనకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా ఈ యొక్క వాల్టా యాక్ట్ అనేది ఒకటి, రెండోది కండలేరు క్రీకు, తర్వాత విధంగా ఇట్లా చాలా రకాల సమస్యల మీద వీటన్నిటి మీద ఒకసారి మాట్లాడుకుందామని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఆర్డీఓ రవీంద్ర తెలిపారు. కోట ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్డీఓ రవీంద్ర భూ సమస్యల పరిష్కారం కోసం సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 1వ తేదీ నుంచి 8 వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, ఈ గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను జూలై 30వ తేదీలోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆర్డీఓ రవీంద్ర తెలిపారు. రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లీలారాణి, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం రాయితీ పాసులను శనివారం నుండి పొదలకూరులో ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఇస్తున్నామని రాపూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఫయాజ్ అహ్మద్ తెలిపారు. ఆయన పొదలకూరు బస్టాండ్ను పరిశీలించారు. రాపూరు డిపో మేనేజర్ ఫయాజ్ అహ్మద్ పొదలకూరు బస్టాండ్ను పరిశీలించి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 2 కొత్త బస్సులను రాపూరు డిపోకు కేటాయిస్తున్నామని మేనేజర్ ఫయాజ్ అహ్మద్ తెలిపారు. విద్యార్థుల రాయితీ పాసులను పొదలకూరులో ఇస్తున్నామని ఆయన తెలిపారు. దాన్ని కూడా ఉపయోగించవలసిన కోరుతున్నాను. ఈ లోపల మాన్యువల్గా మేము ఈ రోజు నుంచి కన్సెషనల్ బస్ పాసులన్నీ ఇస్తున్నాము. అప్పుడు డిపో నుంచి మంచి బస్సులు ప్రజలకి ఇచ్చి ఈ 5 మండలాల్లో అన్ని ప్రజలకి అందరికీ అసౌకర్యం కలగకుండా, బస్సు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ ఒక మంచి బస్సు, మంచి కండిషన్ బస్సు ఇవ్వాలని ప్రయత్నంలో ఉన్నాము. అలాగే చేస్తాము. ప్రజలకు మినరల్ వాటర్ అందించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎంపీడీఓ గాయత్రీదేవి అన్నారు. కలువాయి పంచాయతీకి ఈ పథకం కింద మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరైందని ఆమె తెలిపారు. కలువాయి మండల కేంద్రంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరైంది. దాని నిర్మాణ ఏర్పాటుకు ప్రాథమిక పాఠశాలలోని స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గాయత్రీదేవి మాట్లాడుతూ, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద కలువాయి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో మరిన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ కుమార్ రెడ్డి, వెలుగు ఏపీఎం సుజీవన తదితరులు పాల్గొన్నారు. డ్రైన్ వసతి ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత వివోస్ని బ్యాంక్ వద్ద సంప్రదించి వారికి రుణ సదుపాయం కల్పిస్తాము. రుణ సదుపాయం కల్పించిన తర్వాత ఈ సుజల స్వంతి పథకాన్ని అమలు జరిపేయడానికి అందరూ బృందం కూడాను విజయవంతంగా దీన్ని అమలు ప్రక్రియకి
తెలిసి తెలియని వయస్సులో చేసే తప్పుల వల్ల యువత తమ జీవితాలనే బలి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా నెల్లూరు చింతారెడ్డిపాలెంలో నివాసం ఉంటున్న సుధీర్ అనే యువకుడిని షేక్ నేహా అనే యువతి వివాహం చేసుకుంది. అయితే కుటుంబ కలహాల వల్ల ఆ యువతి సుధీర్ ఇంటి ముందు గొడవకు దిగింది. ఈ సందర్భంగా ఎస్కే నేహా మాట్లాడుతూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న సుధీర్ తనను కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నాడని ఆరోపించింది. నిత్యం తనను సుధీర్ అనవసరంగా కొడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. అధికారులు తనకు న్యాయం చేయాలని కోరింది. మ్యారేజ్ చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత 6 నెలల నుంచి హింస పెడుతున్నాడు సార్. కడుపుతో ఉన్నప్పుడు 7వ నెలతో 9వ నెలప్పుడు కొట్టాడు సార్. సిజరేం చేసుకుని ఇంటికి వచ్చుంటే 4వ రోజు ఇంటికి వచ్చాను సార్. 5వ రోజు కొట్టాడు సార్. నీకు నాకు పుట్టలేదు ఆ బాబు అని చెప్పి చెప్తున్నాడు సార్. నువ్వు ఆ బాబు పోయి చచ్చిపోండి, చంపే ఆ బాబుని అని చెప్తున్నాడు సార్. పేరెంట్స్ వాళ్ళ మమ్మీయే సార్ సపోర్టింగ్ ఎక్కువ. అంగవైకల్యం కలిగినప్పటికీ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిది అని మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఏసీ స్టేడియంలో జరిగిన వికలాంగుల క్రీడా పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వికలాంగుల క్రీడా పోటీలు స్థానిక ఏసీ స్టేడియం నందు జరిగాయి. ఈ సందర్భంగా మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన వికలాంగులతో కలిసి ఆటల్లో పాల్గొన్నారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న వికలాంగులను ఆయన అభినందించారు. క్రీడల్లో రాణిస్తున్న వికలాంగులను ప్రోత్సహించాలని కోరారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ యతిరాజ్, సాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోట మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా మన అందరం కానీ చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ దాదాపు 250 మందికి వీళ్ళు అందరినీ సెలెక్ట్ చేయడం, ఇక్కడ ఎవరైతే పోటీల్లో పాల్గొని గెలుస్తారో వీళ్ళని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్దాం, దాని తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్దాం, దీనికి ఒక ఒలింపిక్ ఆర్గనైజేషన్ కానీ తయారు చేయడం నిజంగా మన గవర్నమెంట్ని అభినందించాల్సిన అవసరం ఉంది. నమ్మకం, మూఢనమ్మకం కేవలం ఒక అక్షరమే తేడా. కానీ మూఢనమ్మకాలతో జీవితాలే నాశనమైపోయిన ఉదంతాలున్నాయి. ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ మూఢనమ్మకాలనేవి సమాజం నుంచి దూరమవుతున్నాయి. కానీ అక్కడక్కడ ఈ విపరీత పోకడలు కనిపిస్తూనే ఉన్నాయి. మన జిల్లాలో జరిగే ఉదాహరణలు కోకొల్లలు. వీటన్నింటినీ పారద్రోలేందుకు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతోంది. మాయలు, మంత్రాలు లేవు, జరిగేవన్నీ కేవలం సైన్స్ సూత్రాలతోటే అని విద్యార్థుల్లో అవగాహన పెంచుతోంది. జిల్లాలో మూఢనమ్మకాలు ఇంకా నిలిచే ఉన్నాయి. ముక్కులో పసరు పోసుకుంటే మగబిడ్డ పుడతారంటూ మాయమాటలు చెప్పే మోసగాళ్లు జిల్లాలోనే ఉన్నారు. దొంగెవరో బయటపడాలంటే కర్పూరం చేతిలో వెలిగించుకుని ప్రమాణం చేయాలనే దొరలు ఇక్కడున్నారు. క్షుద్రపూజల ఆనవాళ్లు జిల్లాలో అప్పుడప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఈ మూఢనమ్మకాలను తొలగించేందుకు జన విజ్ఞాన వేదిక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తూ జనాలను మోసం చేసే దొంగ బాబాలు చాలామందే ఉంటారు. అచ్చు అలాగే ఇక్కడ గాలిలో తేలుతున్నట్లు ఓ బాలుడిని కుర్చీలో కూర్చోబెట్టారు. అసలు రహస్యమంతా చేతి కింద ఉన్న కర్రలోనే ఉంటుంది. ఆ కర్రకే కుర్చీ అమర్చి ఉంటుంది. సినిమాల్లో కూడా ఇలాంటి విషయాలను విడమర్చి మరీ చెప్పడంతో ప్రజలకు అసలు మర్మం బోధపడుతోంది. ఇటీవల జిల్లాలో జరిగిన ఓ సెల్ ఫోన్ దొంగతనం కేసులో నిందితులెవరో తేల్చేందుకు చేతిలో కర్పూరం వెలిగించుకోవాలని కొంతమందిని బలవంతం చేశారు పెద్ద మనుషులు. తీవ్ర గాయాలతో బాధితుడు పడ్డ అవస్థ వర్ణనాతీతం. కర్పూరం వెలిగించడం, ప్రతిజ్ఞలు చేయడం మూఢ విశ్వాసాలని చెబుతోంది జన విజ్ఞాన వేదిక. టెక్నిక్ ఉపయోగిస్తే వెలుగుతున్న కర్పూరాన్ని కూడా నోటిలో వేసుకోవచ్చని చూపించారు. అంతేకాదు చిన్న పిల్లారితో ఈ ట్రిక్ చేయించి మరీ అవగాహన కల్పించారు. నోటిలో నుంచి శివలింగం తీయడం బాబాలు తరచూ ప్రయోగించే ట్రిక్ ఇది. పురిటి నొప్పులు పడుతున్నట్లు అవస్థలు పడి మరీ నోటిలోంచి లింగాలను తీసే చోటా బాబాలను మనం చూశాం.
కనికట్టు ద్వారా అది ఎలా సాధ్యమో చేసి చూపించారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. దేవుడి అనుగ్రహం ఉంటేనే నిప్పుల గుండం తొక్కినా ఏమాత్రం కాళ్లు కాలవని అంటారు. చాలా సినిమాల్లో ఈ సన్నివేశాలున్నాయి, కానీ కాళ్లు తడుపుకుని నిప్పుల మీద నడిచి వెళ్లినా ప్రమాదమేమీ లేదని అంటున్నారు నిపుణులు. అందరినీ నిప్పుల మీద నడిపించి చూపించారు కూడా. చిన్నపిల్లలతో సహా ఒకరి తర్వాత ఒకరు బకెట్లో కాళ్లు తడుపుకుని ఎంత ఈజీగా నిప్పుల మీద నుంచి నడిచి వెళ్తున్నారో మీరే చూడండి. చేతి మీద ఆయిల్ రాసుకుంటే మంట త్వరగా అంటుకోదు, ప్రజలకు అర్థమయ్యేలా దీన్ని చేసి చూపించారు. మామూలు నూనెలో చేతిని ముంచి ఆ తర్వాత సలసలా కాగే నూనెలో చేయి పెట్టినా ఎలాంటి గాయాలు కావు. ఇదే ట్రిక్తో చిన్నపిల్లల చేత కూడా మరుగుతున్న నూనె నుంచి బజ్జీలు చేతితో తీయించారు. అస్థి పంజరాలను ఎముకలను చాలా మంది చూసి భయపడతారు, దయ్యాలు భూతాలు ఉన్నాయంటే నమ్ముతారు. అలాంటి మూఢనమ్మకాలను వదిలేయాలంటూ విద్యార్థులకు సూచించారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని ఆవిష్కరించారు. అరటి పండుకు ఇనుప తీగను కట్టి కింద పెద్ద బండరాయిని వేలాడదీయడం, పేపర్ సాయంతో పెద్ద పెద్ద బరువులు వేలాడదీయడం వంటి ప్రదర్శనలు కూడా చూపరులను ఆకట్టుకున్నాయి. జన విజ్ఞాన వేదిక ప్రదర్శనలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచాయి, కనికట్టు గుట్టుమట్లను ప్రజల ముందుకు తీసుకువచ్చాయి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.